ఏప్రిల్ 14న లాక్డౌన్ తీసేస్తారని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. అసలు లాక్డౌన్ తీసేస్తారా లేదా అనే డౌట్ ఉన్న వారికి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. దానివల్ల అందరూ హ్యాపీగా కూడా ఉన్నారని చెప్పవచ్చు. అదేంటంటే డైరెక్ట్గా ప్రజలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా బస్సెస్ అలాగే ట్రైన్స్ మరియు ఎయిర్లైన్స్ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. దాంతో కరోనా కారణంగా మార్చి 23 నుండి నిలిచిపోయిన ఆన్లైన్ బుకింగ్ రిజర్వేషన్స్ మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యాయి. దాదాపు 3 వీక్స్ గ్యాప్ తర్వాత ఒకేసారి ప్రయాణానికి అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండడంతో భారీ స్థాయిలో బుకింగ్స్ అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. ఇక రైల్వే రిజర్వేషన్లు అయితే ఏప్రిల్ 15 నుండి 23 వరకు అన్నీ నిండిపోయి వెయిటింగ్ లిస్ట్ నుండి రిగ్రేట్ వరకు వెళ్ళిపోయాయి. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి ట్రైన్ బస్ సర్వీసులు ఎక్కడికెక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లిగా జమాత్ వెళ్ళి వచ్చిన వారి కారణంగా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోగా అసలు అనుకున్న సమయంలో మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతుందా లేదా అని చాలా మందికి అనుమానాలు వచ్చాయి. మరోవైపు నుంచి లాక్డౌన్ అనేది కొన్ని రోజులు ఎక్స్టెండ్ అవుతుందని ఒక పక్కన సోషల్ మీడియాలో ప్రచారం బాగానే జరుగుతుంది. పీఎం నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఒకేసారి కాకుండా స్టేజెస్ వైజ్ లాక్డౌన్ ఎత్తివేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. దీంతో ఈ నెల 14 తర్వాత లాక్డౌన్ ఎత్తేస్తారా లేదా అనే దానిపై ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. కానీ ఈ బుకింగ్స్ అనేవి ఒక కండిషన్ మీద జరుగుతున్నాయి. ఆ కండిషన్ ఏంటంటే ఒకవేళ లాక్డౌన్ కనుక ఎక్స్టెండ్ చేస్తే కనుక బుకింగ్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుందట. If you like the video, please like, share, comment and subscribe ClicknBuzz. For more notifications, please press bell icon.